గుండెకు టచ్ జుంబాతో ఫిట్. అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దీనికి సంబంధించి ఆనాడు 14 నుంచి 18-19 వరకు దాదాపు 14 సార్లు ఇలా నెయ్యి సరఫరా చేసినటువంటి సంస్థలలో ఏదో రకమైనటువంటి కల్తీ ఉందని మీ హయాంలో తిప్పి పంపినటువంటి ట్యాంకర్లు నిజం కాదా? ఈ రకంగా కల్తీ నెయ్యిను వాడేటువంటి పరిస్థితి లేనే లేదునని ఆనాటి మీ హెల్త్ ఆఫీసర్ శర్మిష్ట చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో మా టీటీడీలో ఎలా నెయ్యికి సంబంధించి టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ ఎలా ఉన్నది, దాదాపు 10 మంది నిపుణులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా తరిచి చూసిన తర్వాత 3 సార్లు మళ్ళీ దీని మీద ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ టెస్టులు జరిగిన తరువాతనే ఆ ట్యాంకర్లను లోనికి అనుమతిస్తాము అని చెబితే దాన్ని మీరు పట్టించుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నెయ్యిలో పందికొవ్వు కలిపింది, యానిమల్ ఫ్యాట్ వాడింది అని మీకు నోటికి తొచ్చినంతగా మాట్లాడి జనాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదే కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లో అధికారంలో ఉండగా సరఫరా చేసినటువంటి కంపెనీనే మీ హయాంలో సరఫరా చేసిందా లేదా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం చంద్రబాబు గారి మీద ఉన్నది. ఒకవేళ కాదు అని అంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు బురద చల్లి, ఈరోజు బురద కూడా కాదు, అంతకంటే నీచమైనటువంటి దుర్గంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చల్లటమే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టనే సర్వనాశనం చేయటానికే కంకణం కట్టుకొని మీ స్వార్థం కోసమని వెంకటేశ్వరుడి మీద ఆరోపణలు గుప్పించేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి మీ మానసిక స్థితి కలుషితమైంది. నెయ్యి కాదు, మీ మానసిక స్థితి కలుషితమైంది. మనిషిగా మీరు కలుషితమైనారు, నెయ్యి కాదు, మీరు కలుషితమైంది. కలుషితమైనటువంటి మనిషి కాబట్టే మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయగలుగుతున్నారు. కొండ మీద నెయ్యిని కల్తీ అవ్వబడ్డదేనని ఈ రోజున ప్రాయశ్చిత్త చర్యలకు దిగారు మీరు. ఏది ప్రాయశ్చిత్తం? చేసినటువంటి పాపాలకు ఈ 100 రోజుల పరిపాలనలో ఏ హామీని నెరవేర్చకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయటానికే మొత్తం 100 రోజులు సమయాన్ని ఉపయోగించి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను ద్రోహం చేసినందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ వైకుంఠ ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాము అని ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి కూటమి నాయకులారానని ప్రశ్నిస్తున్నా. చాలా స్పష్టంగా ఈవో జూలై నెలలో ఏ ట్యాంకర్నైతే పట్టుకొని ల్యాబ్కు పంపించి తద్వారా టెస్ట్లకు పంపించి ఎన్డీడీబీ ద్వారా పంపించినాము, ఆ ఎన్డీడీబీ రిపోర్టులో వనస్పతి కలిసినట్టుగా ఉన్నది అని ప్రకటించి మైసూరు ల్యాబ్కు కూడా పంపించినటువంటి ఈవో శ్యామలరావు, ఆ ల్యాబ్ రిపోర్టును మీరెందుకు ఇంకా బయట పెట్టలేదు? ఎన్డీడీపీ రిపోర్టును మీరు బయట పెట్టకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎందుకు బయటికి లాగింది? దీని మీద అధికారైనటువంటి మీరు మాట్లాడకుండా యానిమల్ ఫ్యాక్ట్ కలిపారు అనని ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారు? మాట్లాడవలసిన అధికారి మీరు కదా. ఆ రోజున మేము ఈ కల్తీ నెయ్యి వాడకం చేసినాము అని చెప్పేటటువంటి కమిటీలో చంద్రబాబు గారు నెయ్యి టెండర్లకు సంబంధించి పారదర్శకత ఎంత ఉంటుంది అంటే
దీని మీద టెండర్లు వేసిన తర్వాత తక్కువ కోట్ చేసినటువంటి వాళ్ళ టెండర్లను ఆమోదించి ఆ నెయ్యి సరైనటువంటిదా కాదా అని తేల్చి చెప్పడానికి నిపుణులతో పాటు ముగ్గురు బోర్డు మెంబర్లను కూడా మీ హయాంలోనూ మా హయాంలోనూ కూడా నియమించేటువంటి సాంప్రదాయం ఉన్నదని చంద్రబాబు నాయుడు గారు, మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి వాళ్ళ నెయ్యి నాణ్యమైనటువంటిదా కాదా అని నిగ్గుదేల్చడానికి వేసినటువంటి కమిటీలో సభ్యులు ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు, ఈరోజు మీ ప్రభుత్వంలో మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. అలాగే అమిత్ షా గారికి అత్యంత ప్రియాతి ప్రియుడు, మోడీ గారికి అత్యంత సన్నిహితుడు వైద్యనాథన్ కృష్ణస్వామి, వీళ్ళు ముగ్గురు అందులో సభ్యులు. కావాలంటే శ్యామలరావు గారిని దాని మీద కూడా ప్రకటన చేసుకోవచ్చు, వాళ్ళు సభ్యుల కాదా అన్నటువంటి విషయం నిగ్గు తేలాలి. మేము తప్పు చేసి ఉంటే మీరు నిజాన్ని బయట పెట్టడానికి దీని మీద సిబిఐ విచారణ చేయించాలి, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేసుకోవటానికి కూడా మేము సిద్ధం. నిజం నిగ్గు తేలాలి, బయటికి రావాలి. దీని మీద ఈనాడు పత్రిక అయితే ఈ రోజున ఎంత దుర్మార్గమైనటువంటి రాత, ఈనాడు పత్రిక నిజంగా నిజాయితీది అయితే ఈ రోజున నా పత్రికా సమావేశం మొత్తం అంతా కూడా రేపు పతాక శీర్షికలతో ముందుకు రావాలి. సరిగ్గా 99వ సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రామోజీరావు గారికి ఒక బహిరంగ లేఖ రాశారు, మీరు ఎంత దుర్మార్గంగా రాతలు రాస్తున్నారు అని నా ఉత్తరం మీ పేపర్లో ప్రముఖంగా రావాలి అని అంటే మరుసటి రోజు రామోజీరావు గారు మొదటి పేజీలో వేసినారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో వైద్య విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ మీద ఇలాంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు చేసినప్పుడు షబ్బీర్ అలీ కూడా ఒక ఛాలెంజ్ విసిరి నా విమర్శను మీరు పత్రికలో మీరు ఏ రకంగా అయితే రాశారో ఆ రకంగానే రాయండి అన్నప్పుడు కూడా రాశారు. ఈరోజు ఈనాడు పత్రిక కిరణ్ గారికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు రాసినటువంటి అన్నీ కూడా అబద్ధాలు. మీరు ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన మోపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఏ ఆరోపణలు మీరు చేశారో ఆ ఆరోపణలు నిగ్గుదేలటానికి ఏ విచారణకైనా సిద్ధం, సిద్ధం. మీరు ముందుకు రావాల. అలాగే మా హయాంలో ఏ రకమైనటువంటి కల్తీ జరగలేదు, జరిగి ఉంటే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చేస్తూ, చంద్రబాబు ఏనాడైనా నీవు వెంకటేశ్వర స్వామి భక్తుడివి అని చెప్పుకునే నీవు, ఇప్పటికి దాదాపు 14 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న నీవు, నీ పరిపాలనా కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా చెప్పుకునేటువంటి హైందవ ధర్మ ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా.